హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రకాశం పిల్ల. ఈరోజు వీడియో వచ్చేసి బీపీటీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సంబంధించి ప్రాక్టికల్లో ఏమేం క్వశ్చన్స్ అడుగుతారో అవి నేను కొన్ని మీతో అయితే షేర్ చేస్తాను. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. సెన్సరీ అండ్ మోటార్ టేబుల్స్ లైక్ సెన్సరీ ట్రాక్స్ ఇవన్నీ, అండ్ నెక్స్ట్ డీప్ రిఫ్లెక్సెస్ లైక్ బైసెప్స్, ట్రైసెప్స్, సుపినేటర్, నీ అండ్ యాంకిల్, అండ్ సూపర్ఫిషియల్గా చూసుకుంటే ప్లాంటర్ రిఫ్లెక్సెస్, అండ్ నెక్స్ట్ విజన్కి సంబంధించి లైట్ లైక్ ప్యూపులరీ డైలేషన్ ఇవన్నీ, అక్యూటీ ఇవి, అండ్ హియరింగ్కి సంబంధించి తెలిసినవే కదా ఈ మూడు టెస్ట్లు, రినేట్స్, వెబర్, స్వాబ్స్ ఇవి చేయాలి. అండ్ నెక్స్ట్ కింద ఇప్పుడు నేను కొన్ని చూపిస్తాను, ఈ కొన్ని బ్లడ్ సెల్స్ లైక్ న్యూట్రోఫిల్స్ కానీ ఈసినోఫిల్స్ వీటన్నిటి గురించి ఒక రెండు పాయింట్లు రాస్తే సరిపోతుంది. ఇవన్నీ నేను వీడియో ఎండింగ్లో చూపిస్తాను. వీటన్నిటి గురించి టూ పాయింట్స్ అయితే ఉన్నాయి, అవి నేర్చేసుకోండి సరిపోతుంది. న్యూట్రోఫిల్స్, ఈసినోఫిల్స్, బేసోఫిల్స్, లింఫోసైట్స్, మోనోసైట్స్, నీ హ్యామర్, అండ్ ట్యూనింగ్ ఫోర్క్, ఇవి హియరింగ్ టెస్ట్ చేస్తాం కదా, ట్యూనింగ్ ఫోర్క్, ట్యూనింగ్ ఫోర్క్ గురించి కానీ, ఇషిహార, స్నెలెన్స్ చార్ట్, ఇవన్నిటి గురించి నేను వీడియో ఎండింగ్లో మీకు నేను ప్రెజెంట్ చేస్తాను. అవి మీరు స్క్రీన్ షాట్స్ కూడా తీసుకోవచ్చు వీటి గురించి. సో ఇదైతే చూసేసుకోండి ఇంతవరకు. ఇదంతా వచ్చేసి ఫిజియాలజీకి సంబంధించినవి నేను చూపించేవి. అండ్ నెక్స్ట్ బ్లడ్ సెల్స్ ఇన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అనేమియా, ఇది ఏ టైప్ ఆఫ్ బ్లడ్ సెల్స్ అనేది, బ్లడ్ సెల్ అనేది ఇవి చూసుకోండి, ఇవన్నీ చార్ట్స్. అండ్ నెక్స్ట్ చూడండి, ఈవెంట్స్ ఆఫ్ ద కార్డియక్ సైకిల్ ఫర్ లెఫ్ట్ వెంట్రికులర్ ఫంక్షన్, ఇవి కూడా ఇవన్నీ చార్ట్స్. న్యూరోమస్క్యులర్ ట్రాన్స్మిషన్ ఇది, ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి హైపోథైరాయిడిజం అండ్ హైపర్ థైరాయిడిజం యొక్క సింప్టమ్స్ ఉంటాయి కదా, మిక్సెడిమా, ఈ బొమ్మ దేనికి సంబంధించింది అన్నట్టుగా. నెక్స్ట్ సెన్సరీ రేడియేషన్ లైక్ ఇది ఏంటంటే యాంట్రోలేటరల్ పాత్వే అండ్ అక్రోమిగాలి, ఈ బొమ్మను చూసి అది ఏ డిసీజో చెప్పాలి. అండ్ నెక్స్ట్ ఆప్టికల్ సిస్టమ్ డిఫెక్ట్స్, ఈ చార్ట్స్ అన్ని కేర్ఫుల్గా చూసుకోండి. ఇది వచ్చేసి స్పైరోగ్రామ్, ఓకేనా, ఈ చార్ట్ ఏంటి అంటే మీరు కరెక్ట్గా నేమ్ చెప్పాలి. హెచ్ సెల్స్ సెక్రెషన్ బై పెరిటల్ సెల్స్ ఇన్ ద స్టమక్, వీటన్నిటి గురించి కొంచెం నేర్చుకొని కూడా ఉండండి. అండ్ నెక్స్ట్ మీకు ఇందాక చెప్పినట్లుగా న్యూట్రోఫిల్స్, ఈసినోఫిల్స్ అండ్ లింఫోసైట్స్, మోనోసైట్స్, నీ హ్యామర్, ట్యూనిక్ ఫోర్క్, ఇంకా ఇషిహార, స్నెలెన్స్ చార్ట్స్ గురించి టూ పాయింట్స్ అయితే ఇవి. వీటిని స్క్రీన్ షాట్స్ అయినా తీసుకోండి. అండ్ అలాగే సో ఇప్పుడు లోపలికి వెళ్ళగానే అసలు ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు చూద్దాం. ఏంటంటే చాలా చోట్ల ఐ థింక్ ఏంటంటే చిట్టీస్ విధానం ఉంటుంది, మేజర్ మైనర్ సెగ్మెంట్స్ లాగా ఉంటుంది. మేజర్లో వచ్చేసి మీరు ఆల్రెడీ రికార్డ్స్లో రాసుంటారు కదా, ఆర్బీసీ కౌంట్ ఐడెంటిఫికేషన్, డబ్ల్యూబీసీ ల్యూకోసైట్స్ ఐడెంటిఫికేషన్ కానీ, బ్లడ్ ప్రెషర్, ఈ మూడు చాలా ఇంపార్టెంట్, మీరు ఆల్రెడీ రికార్డ్స్లో రాసుంటారు, దాన్ని తరువుగా ప్రిపేర్ అయి ఉండండి. సో చిట్టీస్ వేస్తారు, ఏదో ఒక చిట్టి తీస్తారు కదా, మీరు తీసినప్పుడు మేజర్లో అంటే ఇది మేజర్ సెగ్మెంట్, దీంట్లో వచ్చేసి ఆర్బీసీ అయినా రావచ్చు, డబ్ల్యూబీసీ అయినా రావచ్చు, బ్లడ్ ప్రెషర్ ఏదో ఒకటి వస్తుంది, అది మీరు రిటర్న్ టెస్ట్ లాగా నీట్గా ప్రెజెంట్ చేయాలి. మీరు రికార్డులో ఎలా రాశారు అలా నీట్గా ఎయిమ్ ప్రొసీజర్ ఎయిమ్ ఆపరేటర్స్ ప్రొసీజర్ అంతా, అబ్జర్వేషన్ రిజల్ట్, అండ్ నెక్స్ట్ ట్యాబ్లెట్ ఫామ్ మొత్తం నీట్గా ప్రెజెంట్ చేయాలి, ఇది రిటర్న్ టెస్ట్లో అయిపోతుంది. అండ్ నెక్స్ట్ మైనర్లో వచ్చేసి లైక్ ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, ప్లాంటర్ రిఫ్లెక్సెస్ లైక్ సూపర్ఫిషియల్ కానీ డీప్ కానీ ఏదో ఒకటి అది వస్తుంది. వాటిలో అవన్నీ కరెక్ట్గా చూసుకున్నారంటే ఏది ఇచ్చినా కూడా మీరు చేసేటట్టు ఉంటారు. లైక్ ఇప్పుడు టెస్ట్ ఉంది, రినెట్ టెస్ట్ రావచ్చు, లేదా వెబర్ టెస్ట్ ఏదో ఒకటి, అవన్నీ చూసుకోండి. ఏదో ఒకటి ఉంటుంది మైనర్లో, ఆ ఇంకొక చిట్టీ తీస్తాం కదా, ఆ చిట్టీలో ఆ రిఫ్లెక్సెస్లో ఏదో ఒకటి రావచ్చు. సో అది. అండ్ నెక్స్ట్ చార్ట్స్ చూపించాను కదా, ఆ చార్ట్స్ కూడా చూపిస్తారు. ఆ చార్ట్స్లో మీరు ఏంటి ఏది ఏదని చెప్పేసి మీరు చూసుకొని కరెక్ట్ ఆన్సర్ అయితే ఇవ్వాలి. అండ్ అలాగే పిప్పెట్స్, డబ్ల్యూబీసీ కౌంట్లో ఉండే పిప్పెట్కి అండ్ నెక్స్ట్ ఆర్బీసీలో ఉండే పిప్పెట్కి ఏంటి తేడా, లైక్ రెడ్ బీడ్ ఉంటుంది, దీనికి వైట్ బీడ్ ఉంటుంది, ఇలాంటివి కొన్ని అవి కూడా చూసేసుకోండి. అండ్ అలాగే ఈఎస్ఆర్ స్టాండ్ కానీ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, ఇవి చూసేసుకోండి. సో ఇది టోటల్గా నేను చెప్పాను, చాలా క్లియర్గానే చెప్పాను అనుకుంటున్నాను. డబ్ల్యూబీసీ, ఆర్బీసీ, బ్లడ్ ప్రెషర్ ఈ మూడు చాలా బాగా ఇంపార్టెంట్, ఈ మూడు చూసుకొని నీట్గా ప్రిపేర్ అయి ఉండండి. అండ్ ముందు ఇందాక చెప్పాను కదా ప్లాంటర్ రిఫ్లెక్స్ ఎలా చేయాలి, రిన్నెట్స్ కానీ వెబర్స్ ఇవన్నీ మీకు ఆల్రెడీ నేర్పించేసే ఉంటారు, అవన్నీ చూసేసుకోండి. తర్వాత చార్ట్స్ కూడా ఒకటికి రెండుసార్లు చూసుకోండి. ఇవి కాకుండా మీ కాలేజీల్లో మీకు చెప్పేసే ఉంటారు ఆల్రెడీ ప్రాక్టికల్కి సంబంధించి, అవి కూడా మొత్తం మీ కాలేజీలో చెప్పిన వాటితో పాటు ఇవి కూడా చూసేసుకుంటే మీకైతే ఒక టెన్షన్ అయితే పోతుంది. సో అందరూ ప్రాక్టికల్లో చక్కగా ప్రెసెంట్ చేయండి, ఏ కొట్టివేతలు లేకుండా నీట్గా ప్రెసెంట్ చేయండి, ఓకేనా. ఇది వాళ్ళ వీడియో, వీడియో అయితే అర్థమైంది అనుకుంటున్నాను, అర్థం కాకపోతే ఇంకా కమెంట్ సెక్షన్లో అడిగితే నేనైతే క్లారిఫై చేస్తాను. సో వీడియో నచ్చింది కదా, వీడియో నచ్చితే
తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ఇది ఇవాళ వీడియో. దిస్ ఇస్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.